కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర జయప్రదం కావాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూర్యబాబురాజు ఆధ్వర్యంలో పెద్దాపురం మర్డమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పూజలు చేశారు. ఆలయం ఎదుట 101 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా సూర్యబాబురాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు నరకయాత్ర పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇసుకను దూరం చేసి భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తమ ఆదాయం కోసం నకిలీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లను మూసివేసి నోటికాడ ముద్దను నేలపాలు చేస్తారన్నారు. జగనన్న కాలనీలంటూ పేదలకు గూడు కట్టించడంలో ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ద్రోహం చేస్తారన్నారు. నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రంది సత్యనారాయణ, పెద్దాపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తం వెంకట శ్రీనివాసరావు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కస్టర్డ్ బాధ్యులు కందుల విశ్వేశ్వరరావు, బొడ్డు ఉదయశంకర్, పడుగు శ్రీకాంత్, మేయల్ల కృష్ణమూర్తి, పెంకే వెంకటేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ గారు జాతీయ పార్టీ కార్యదర్శి గవర్నమెంట్ మధ్యలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు 11 గంటల నిమిషానికి ప్రారంభమవుతుంది. ఆ సందర్భంలో పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్గా జరగాలని, రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా జరగాలని మన మేడమ్మ గ్రామ కావట మేడమ్మ తల్లి గుళ్ళో పూజలు చేసి అదేవిధంగా మరి ఆయన 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇక్కడ 40 కొబ్బరికాయలతోటి కొట్టి 40 కొబ్బరికాయలు కొట్టి ఆయన పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆ మేడమ్మ తల్లి వారికి పూజలు కూడా చేయించడం జరిగింది. చాలా సంతోషం. మరి నారా లోకేష్ గారు యువగలం పేరుతో ఈ పాత చేసినట్టంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మరి దగా చేసిన సందర్భం మనం ఈ 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల కాలంలో మనం అందరం చూసాం. మరి అదేవిధంగా మరి ఈ రోజున లోకేష్ గారు ఈ యువగలం పేరుతో మరి యువతను అంతను కూడా ఉత్తేజపరిచి ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా యువతకి మరి వివరించి యువతనన్నీ కూడా సక్రమమైన మార్గాల్లో పెట్టి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి అంతకుముందుంచి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ యువగలం పాదయాత్రని లోకేష్ గారు నిర్వర్తించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి ఈ యువగలం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలి అని రాష్ట్రంలో యువత అంతా కూడా మరి ఆయనకి ఆయన అడుగులో అడుగు వేసి రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది. అదేవిధంగా మన రాష్ట్రం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.